హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమల వరల్డ్. సో ఫ్రెండ్స్, నందికొండ ప్రాజెక్టు మరియు శ్రీశైలం రిజర్వాయర్ యొక్క ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ మరి టీఎంసీ అడుగులు అయితే మనం ప్రస్తుతం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా పెరిగాయా లేకుండా తగ్గాయా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే ఎవరైతే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మన ఛానల్కు మీరందరూ కూడా సహకరించిన వాళ్ళు అవుతారు. సో మీ సపోర్ట్తో మరి ఎన్ని మంచి వీడియోలు చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఫ్రెండ్స్, ఇంకా మన మ్యాటర్లకు వచ్చేస్తే ప్రస్తుతానికి శ్రీశైలంలో ఇన్ఫ్లో అనేది ఏమీ లేదు. అవుట్ఫ్లో అయితే దాదాపు కొద్దిగా అయితే వాటర్ అయితే వదులుతున్నారు. అది తెలుసుకునే ముందర ఫస్ట్ 885 అడుగులకు గాను 855.1గా ఉండేది నిన్నటి వరకు. 0.3 అయితే తగ్గింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే 854.8గా ఉంది. ఇక టీఎంసీల విషయానికి వచ్చేస్తే 215 టీఎంసీలకు గాను ఇప్పటి వరకు దాదాపు 91.41 టీఎంసీలు అయితే ఉంది. ఇక డ్యామ్స్ స్టోరేజ్ వచ్చేసి దాదాపు 42.65గా కొనసాగుతుంది. ఇకపోతే ఇన్ఫ్లో అనేది ఏం లేదు. అవుట్ఫ్లో వచ్చేసి 8008గా కొనసాగుతుంది. ఇక దిగువనున్నటువంటి మన నందికొండ ప్రాజెక్ట్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ 590 అడుగులకు గాను 524.9గా అయితే నమోదైంది. ఇక టీఎంసీల విషయానికి వచ్చేస్తే 312 టీఎంసీలకు గాను 158.39గా నమోదైంది. ఇక డ్యామ్ స్టోరేజ్ అనేది 51% అయితే కొనసాగుతుంది. ఇన్ఫ్లో అనేది ఏమీ లేదు. అవుట్ఫ్లో వచ్చేసి నిన్న వరకు సాయంత్రం అయితే 18,000 క్యూసెక్లు అయితే అవుట్ఫ్లోగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 1800 క్యూసెక్లు అయితే కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట. డ్యామ్లో ఇంకేమైనా మార్పులు వస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. చూస్తున్నాను మన ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మరీ నచ్చితే 10 మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు మన నల్లమల వరల్డ్.